వెల్కమ్ టు ఎస్టీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు, మహానేతకు నివాళులు అర్పించిన నాయకులు. నగరంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, ఒక్క రోజులోనే 128 పాజిటివ్ కేసులు, 1523కు చేరిన బాధితుల సంఖ్య. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం, తేల్చి చెప్పిన కమిటీ. కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం, 1 కోటి రూపాయలు విలువ చేసే గంజాయితో పాటు 2 అరెస్ట్. ట్రాఫిక్ పద్మవ్యూహంలో స్మార్ట్ సిటీ, సబ్వేలు, ఫుట్ బ్రిడ్జీలు నిర్మించాలంటూ నగరవాసుల వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జన్మదిన వేడుకలు బీచ్ రోడ్ పార్క్ హోటల్ కూడలలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, చిత్రపటానికి పూలు చల్లి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూములు పంచుదామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. రైతులకు చేసినటువంటి సేవ, వ్యవసాయ రంగానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఆయన హయాంలో అభివృద్ధి సూచిక వ్యవసాయానికి సంబంధించి 2 డిజిట్ కు చేరుకోవడం, ఇది నిజంగా దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయం చందనంతగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ప్రతి సంక్షేమ పథకంలో బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధానంగా పెట్టుకుని ఆయన సాగించినటువంటి 5 సంవత్సరాల 2 నెలల పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా ప్రజలందరూ కూడా భవిష్యత్తులో గుర్తు పెట్టుకుంటారు. తెలుగు వారి యొక్క కీర్తి ప్రదర్శనలే ప్రపంచ వ్యాప్తంగా చర్చించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి 5 సంవత్సరాలు 2 నెలలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా మరి 50 ఏళ్ళకి సరిపోను కీర్తి ప్రదర్శన సంపాదించి నిలిపారు. అందుకే చెప్తారు పెద్దలు, మనుషులు శాస్త్రం కాదు, పదవుల శాస్త్రం కాదు, మనం చేసిన మంచి అభివృద్ధి శాస్త్రం అని. మరి కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా పరిపాలన చేసి దేశం మొత్తం కూడా ఆయన ఇంకా మరి చూసే విధంగా పరిపాలన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి జరుపుకోవడం బాధగా ఉన్నా ఈ రోజు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం మినిస్టర్ మంత్రి గారు చెప్పినట్టు ఒక సరైన వారసును ఆయన తెలుగు జాతికి అందించి వెళ్ళాడు. నేను ఈ రోజు ప్రత్యేకంగా విశాఖపట్నం ఉత్తరాంధ్రప్రదేశ్ తరఫున సెక్రటేరియట్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడుతున్నందుకు నేను స్వాగతిస్తూ ఆయనకి హృదయపూర్వమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ జిల్లాను వణికిస్తోంది. కోరలు చాచి గర్జిస్తూ టెర్రర్ సృష్టిస్తోంది. పంజా విసురుతూ పలువురిని బాధితులను చేయడమే కాక పొట్టన పెట్టుకున్న వారి సంఖ్యను 2 ఎంకలకు చేర్చేసింది. రోజురోజుకు తీవ్రతను పెంచుతూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 128 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1523కు చేరింది. జిల్లాపై కరోనా పగబట్టింది. ఆదివారం తగ్గినట్లే తగ్గి సోమవారం మళ్లీ విజృంభించేసింది. తగ్గిన కేసులతో కాస్త ఊరట చెందిన ప్రజలు రికార్డు స్థాయి కేసుల నమోదుతో మళ్లీ భయాందోళనకు గురిచేస్తోంది. కోరలు చాస్తూ పంజా విసురుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 128 మందికి సోకి పాజిటివ్ కేసుల సంఖ్యను 1523కు చేర్చింది. వీరిలో 659 మంది డిశ్చార్జ్ కాగా 853 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో జిల్లావాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోనే వైరస్ విజృంభించేస్తోంది. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విషవాయువు లీకేజీ ఘటనకు బాధ్యులైన పరిశ్రమ సీఈఓ సున్కీ జియాంగ్ సహా 12 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ నుంచి ప్రమాదకర స్టెరిన్ విషవాయువు లీకై 15 మంది మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది. తప్పు చేసిన వారు ఎవరైనప్పటికీ చర్యలు తప్పవని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. మరింత విచారణ అనంతరం ఇంకా ఎవరైనా బాధ్యతలు ఉంటే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలుంటాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని అరెస్టు చేయడంతో విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో ఎయిర్పోర్ట్లో మిలాఖత్ అయ్యారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వంటి ఆరోపణలకు విశాఖ పోలీసులు తెరదించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 15 మంది మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. తాజాగా ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్కీ జియాంగ్, సంస్థ డైరెక్టర్ డిఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహనరావు ఉన్నారు. ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిందితులపై 304, 338, 387, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తన పూర్తి నివేదికను సీఎం జగన్కు సమర్పించింది. అటు నీరబ్ కుమార్ కమిటీ కూడా యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని వెల్లడించింది. దీంతో కమిటీల నివేదికల ఆధారంగా పోలీసులు యాజమాన్యంపై చర్యలు చేపట్టారు. ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగిన గ్యాస్ లీక్ సంఘటనలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చేసిన విమర్శలకు ఒక గడ్చున్న నాయకుడు, ఒక దమ్మున్న నాయకుడు ఏ విధంగా సమాధానం చెప్తాడో నిన్న మనం చూసాం. ఎంతటి గొప్పవారైనా తప్పు చేస్తే మేము శిక్షిస్తాం, ఎటువంటి ఉపేక్ష ఉండదు. అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత పెద్దవారైనా మేము ఆలోచించేది లేదు. అక్కడ మానవ తప్పిదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దానికి ఎవరైతే బాధ్యులు అందరం కూడా అరెస్ట్ చేసి తీరుతామని నేను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి తెచ్చుకొని తన బృందం అంతా కూడా బుద్ధి తెచ్చుకొని విమర్శలు చేసే ముందు ఆలోచించే విధంగా ఉండాలి తప్ప, లేకపోతే మొన్న కలిపిటిగా మళ్ళీ బంగాళాఖాతంలో తెలుగుదేశం పార్టీని మిమ్మల్ని కూడా కలుపుతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షపాతి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈరోజు ఎల్జీ పార్మర్స్లో ఉన్నటువంటి యాక్సిడెంట్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఎల్జీ కంపెనీ తాలూకా సీఈఓని వాళ్ళ తాలూకా 12 మందిని అరెస్ట్ చేయించడం, అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ప్రాణాల పట్ల, ప్రజల యొక్క ఆస్తుల పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బస్సు యాక్సిడెంట్ అయితే ఆ బస్సులో అనేక మంది చనిపోతే ఒక్కరిని అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏవైనా చేస్తారు అని చెప్పడానికి ఆ యొక్క ఇన్సిడెంట్లో ఆయన ఇచ్చినటువంటి 1 కోటి రూపాయల కాంపెన్సేషన్ కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఒక హాస్పిటల్ నిన్ననే ఓపెన్ చేయించడం కానీ, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షపాతి అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. గత 2 నెలలుగా తీవ్ర ఆరోపణలకు, తీవ్ర అనుమానాలకు తావిచ్చిన సంఘటనకు నిన్నటితో తెరపడినట్లయింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధ్యులను చేస్తూ 12 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద వైసీపీ కార్యకర్తలు, నగరవాసులు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షపాతి అని ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. విశాఖ ఏజెన్సీ నుంచి భారీగా తరలిస్తున్న అక్రమ గంజాయి రవాణాను జిల్లా పోలీసులు అడ్డుకట్టవేశారు. ఒరిస్సాకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు గంజాయి లోడ్తో ఉన్న లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి కేడిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ గూడెం కొత్త వీధి ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని కృష్ణదేవిపేట పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ పాంగి అర్జున్
పాంగీ దాస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. కృష్ణదేవిపేట ఎస్ఐ భీమరాజు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బయట రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలకు పైగా ఉంటుందన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి లారీ స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు దారికాసి పట్టుకున్నామని తెలిపారు. స్మార్ట్ సిటీ విశాఖ ట్రాఫిక్ చట్రంలో చిక్కుకుంది. వాహనాల పెరుగుదలకు అనుగుణంగా రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. దీంతో పాదచారులు, వాహన చోదకుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నవిహాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖ పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందనున్న నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో మహావిశాఖ ఒకటి. నవిహాంధ్రాలో అతిపెద్ద నగరం కూడా ఇదే. దాదాపు 25 లక్షల జనాభా కలిగిన ఈ మహానగరం స్మార్ట్ సిటీగా దశలవారీగా ఎన్నో హంగులను సమకూర్చుకుంటోంది. కానీ నేటికీ ట్రాఫిక్ చట్రం నుండి బయటపడకపోవడం ఓ పెద్ద లోపమని చెప్పాలి. ఫుట్పాతులు, రహదారులు ఉన్నప్పటికీ అవి పాదచారులు, వాహన చోదకుల రాకపోకలకు అనువుగా లేవు. దీంతో తరచూ రహదారి ప్రమాదాలు సంభవించి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు, మరెందరో దివ్యాంగులుగా మారిపోతున్నారు. ఇక నగరం విషయానికొస్తే ప్రధానంగా జగదాంబా జంక్షన్, రైల్వే న్యూ కాలనీ, ఆసిల్మెట్ట జంక్షన్, సత్యం జంక్షన్, మద్దిలపాలెం జంక్షన్, కార్షెడ్ జంక్షన్, ఎన్ఏడి కొత్త రోడ్డు, గాజువాక జంక్షన్ వంటి ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు దాటుతున్న సమయంలో పాదచారులు, వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాల్లో 30 నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. విశాఖపట్నం ఆసియా ఖండంలోనే శరవేగంగా భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం విశాఖపట్నం. ఈవేళ భారతదేశంలోనే శాంతికామంగా ఉన్నటువంటి పట్టణంగా విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులతో ఉంది. మరి ఈ తరుణంలో సుమారు 25 లక్షల మంది జనాభాతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం అంటే చాలా సంతోషం. మరి ఇది దీంట్లో భాగంగా మేము ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగి యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మరి దాంట్లో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో సుమారు 7-8 జంక్షన్లలో రోడ్డు దాటడానికి, ఇక్కడి నుంచి యువతల రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్ళడానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ స్కూల్ చదువుతున్న పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ ఈ రోడ్డు దాటేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి సుమారు 30-40 మంది చనిపోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కాళ్ళు పోయి, చేతులు పోయి, అంగవికలాంగులైనటువంటి వాళ్ళు కూడా కొన్ని 100ల మందిలో జరుగుతోంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం మరి దీని మీద చర్య తీసుకోవాలని, అదేవిధంగా నగరపాలక సంస్థ ద్వారా మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లు 1 జగదాంబ జంక్షన్, 2 సత్యం జంక్షన్, 3 మద్దిలపాలెం జంక్షన్, 4 కాన్వెంట్ జంక్షన్, అలాగే ఎన్ఏడి కొత్త రోడ్, పాత గాజువాక, అదేవిధంగా మధురవాడ కార్షెడ్ జంక్షన్, ఈ ప్రాంతాల్లో అండర్గ్రౌండ్ ఫుట్వేలు, సబ్వేలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను సబ్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ని గౌరవ ఎంపీ ఎంఈఎస్ మూర్తి గారికి, అదేవిధంగా డిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేసిన పిదప వారు చాలా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఎంఈవి సత్యనారాయణ గారు, ఇది మంచి సబ్జెక్ట్ అండి, ఇది కంపల్సరీ విశాఖపట్నం ప్రజలకి నేను ఎంపీగా కృషి చేసి ఈ అండర్గ్రౌండ్ సబ్వేలు నేను ఏర్పాటు చేయిస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ, ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కానీ చాలా స్పందించారు. నవ్యాంధ్రలో ఆర్థిక పారిశ్రామిక రాజధానిగా పేరొందిన మహావిశాఖ త్వరలో పరిపాలనా రాజధానిగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చట్రం నుండి నగరానికి విముక్తి కలిగించే దిశగా ప్రభుత్వ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల తరహాలో అండర్గ్రౌండ్ సబ్వే, ఫుట్ బ్రిడ్జీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. మన మెట్రోపాలిటన్ సిటీల్లో మెడ్రాస్, అదేవిధంగా కలకత్తా, బొంబాయి, ఇలా మహానగరాల్లో ఈ అండర్గ్రౌండ్ సబ్వేలు ఉండడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరగకుండా ఉంది. మరి అలాంటి దీన్ని ఈవేళ విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేసి ఈ విశాఖపట్నం ప్రజలు ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్లు జరగకుండా, వికలాంగులు కాకుండా ఉండడానికి ఈ సబ్వేలు ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జగన్ సర్కార్ సానుకూల దృక్పథంతో స్పందించి అండర్గ్రౌండ్ సబ్వే, ఫుట్ బ్రిడ్జీల నిర్మాణాన్ని చేపట్టి ట్రాఫిక్ చట్రం నుండి నగరానికి విముక్తి కలిగిస్తుందని ఆశిద్దాం.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు బాధ్యులను చేస్తూ కంపెనీ సీఈఓ సుంకి జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డిఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సహా 12 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఎంతటి వారైనా తప్పు చేస్తే చర్యలు తప్పవంటున్న విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత 2 నెలలుగా ఎన్నో అనుమానాలతో, ఎన్నో ఆరోపణలతో, ఎన్నో అంటే సస్పెన్షన్లతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న, పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్న ప్రజలకు ఈ రోజుతో తెరపన్నట్లయింది. పోలీసులకి అందరూ సమానమే, ఏ స్థాయి వ్యక్తులనైనా సరే అదుపులోకి తీసుకుంటామని ఈరోజు 12 మందిని ఎల్జీ పాలిమర్స్ ఘటనకు బాధ్యత చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మరింత సమాచారం అందించడానికి మనతో ఆర్కే మీనా సిద్ధంగా ఉన్నారు. అయ్యా చెప్పండి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈరోజు మొత్తం 12 మెంబర్స్కు అరెస్ట్ చేశాము. ఇన్ దట్ సిఇఓ ఆఫ్ ద కంపెనీ అలాంగ్ విత్ హిమ్ 2 డైరెక్టర్స్ కూడా అరెస్ట్ చేశాము. అండ్ 9 అదర్ మెంబర్స్ హూ ఆర్ యూనిట్ ఇన్ఛార్జెస్ అండ్ వర్కర్స్ ఆర్ ఇంజనీయర్స్ ఇన్ ద కంపెనీ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ప్రస్తుతం అంటే ఇక్కడతో విచారణ అయితే ఆగిపోతుంది ఈ 12 మందితోనే, ఇంకా ఏమైనా కొనసాగే? ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ వీఆర్ కంప్లీటింగ్ ఇన్వెస్టిగేషన్ షార్ట్లీ. ఇఫ్ ఎనీ న్యూ ఎవిడెన్స్ విల్ కమ్, డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ అదర్ పీపుల్ ఆల్సో. మానవతా తప్పిదాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి, దీనికి పోలీసులు అరెస్ట్ చేయకపోవడం ఒక నిర్లక్ష్యమైన కారణం కూడా కనిపిస్తుందని ప్రజల్లో గతంలో ఆరోపణలు ఉన్నాయి సార్, దాని మీద మీ సమాధానం చెప్పండి. యా డెఫినెట్లీ డ్యూ టు దేర్ నెగ్లిజెన్స్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపన్డ్, బికాజ్ ఆఫ్ దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్ అండ్ వీ హ్యావ్ టేకన్ యాక్షన్ అగేన్స్ట్ దమ్. వాళ్ళు సరిగా టైంలో రెస్పాండ్ అయితే ఈ దిస్ ఇన్సిడెంట్ వుడ్ హావ్ బీన్ అవర్టెడ్, బికాజ్ వెన్ టెంపరేచర్ వాజ్ రైజింగ్ వాళ్ళకు తెలుసు ద టెంపరేచర్ ఇన్కే, వాళ్ళు ఏ మిస్టేప్ తీసుకోలేదు. అండ్ తర్వాత ఇన్సిడెంట్ తర్వాత కూడా వాళ్ళ రెస్పాన్స్ వాజ్ వెరీ పువర్, దే కుడ్ నాట్ అలర్ట్ ద పీపుల్, దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఆఫ్టర్ ఇన్సిడెంట్ బికాజ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాప్. 2 నెలల సమయం పడ్డానికి కారణం ఓన్లీ హై పవర్ కమిటీ నివేదిక మాత్రమేనా, మరే అంశమైనా కారణం ఉందా? బికాజ్ ఇట్స్ అ వెరీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, లోట్ ఆఫ్ రిపోర్ట్స్, స్టిల్ సమ్ ఆఫ్ ద రిపోర్ట్ హ్యావ్ నాట్ కమ్. రిపోర్ట్స్ మీద బేస్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఫోరెన్సిక్ దిస్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ రిపోర్ట్, పేసో రిపోర్ట్స్, సో మెనీ రిపోర్ట్స్ ఆర్ దేర్. దో ఆఫ్టర్ రిసీవింగ్ ద రిపోర్ట్స్ వీ కెన్ ఫైనలైజ్ ద కేస్, దట్స్ వై ద కేస్ విల్ టేక్ లిటిల్ బిట్ టైమ్. ఇట్స్ అ టెక్నికల్ కేస్ బట్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ దట్ వీ విల్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ షార్ట్లీ. ఇది ప్రస్తుతం మనకున్న సమాచారం. పోలీసులకు ఎంతటి వారైనప్పటికీ కూడా తప్పు చేస్తే చర్యలు తప్పవని మనకి ఆర్కే మీనా అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలు నగరం పరిధి 31వ వార్డులో ఘనంగా జరిగాయి. వార్డు అధ్యక్షుడు వైసీపీ 31వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బత్తిన నాగరాజు ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సేవలు కొనియాడారు. జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి ఏ విధంగా గొప్ప పాలన అందించారో అదే రీతిన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పేద ప్రజల బాంధవ్యుడిగా, ఒక సమర్థ ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి కార్యక్రమం ఈరోజు వీఎంఆర్డీఏ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్లో ఆయన స్టాచ్యూకి, విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం రాజశేఖర రెడ్డి గారి శకం, అది ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. ఎందుకనంటే ఒక కొత్త వరవాడిని భారతదేశంలోనే సృష్టించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం క్షీణించడం వల్ల, ఆర్థిక స్తోమతం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందు వాళ్ళకి వైద్య సహాయం అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఘనత భారతదేశంలో ఎక్కడైనా ఉంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారే పెట్టారు. అట్లాగే ప్రతి పేదవాడు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టడం, అట్లాగే ఇంకా పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా వైట్ కార్డ్స్ ఇవ్వడం, అట్లాగే జవహర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా డిగ్రీ చదివే పిల్లలకి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేలా చేయనందుకు కావాల్సినటువంటి శిక్షణ, ఐఐటీలు పెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మర్చిపోలేము.
బీచ్ రోడ్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలో చేసిన సేవలు కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందబోతుందన్నారు. రాజశేఖర రెడ్డి గారి 71వ జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా ఇవాళ విశాఖపట్నం 98 వార్డులో అంగరంగ వైభవంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన ఏకైక నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందినటువంటి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, అదొక స్వర్ణయుగంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతకంటే గొప్పగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధికి కానీ కేరా పార్ట్నర్స్ అంటే అది ఆంధ్రప్రదేశ్ లాగా ఈరోజు పరిగెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి యొక్క కోరిక, రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతి ఒక్క ఆలోచన విధానమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రానికి అందించారు. పేద ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చాలి అని ఒక ఘర్షణ ముఖ్యమంత్రిగా ఇవాళ దూసుకుపోతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు కానీ ఆయన ఆశయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ తీర్చుకున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధిస్తాం. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి వైసీపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేకే రాజు బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ నిర్వహించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద నేత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే కళలు కన్నారో ఈ భారతదేశ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించిన సమయం ఒక సువర్ణ అధ్యాయం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఆయన 2009 సెప్టెంబర్ నెల వరకు కూడా దుర్దృష్టవశాత్తు మనందరికీ తెలుసు ఆ దుర్ఘటన జరిగే వరకు కూడా ఈ దేశం మొత్తం చర్చించుకునే విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి. ప్రతి పేదవాడి పేద విద్యార్థి యొక్క తల్లి కూడా తన బిడ్డలను చూసి సంతోషంతో ఉండాలి, ఆ కుటుంబం చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురావడం, అదేవిధంగా వైద్యానికి నోచుకోక ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్క పేదవాడు కూడా చనిపోకూడదు, ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆరోగ్యశ్రీ పథకం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో చాలామంది సమయానికి వైద్యం అందక సమయానికి హాస్పిటల్కు చేరుకోలేక చనిపోతున్నారనే ఉద్దేశంతో ఆ రోజు 108 తీసుకొచ్చి తీసుకురావడం కానీ, పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూర్చొచ్చు అని యావత్ భారతదేశం కూడా చర్చించుకునే విధంగా ఆ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయడం జరిగింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని వైసీపీ సీనియర్ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డి కొనియాడారు. రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలు మాఫీ వంటి బృహత్తర కార్యక్రమాల ద్వారా రాజశేఖర రెడ్డి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మరింత సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో, రైతు కష్టాన్ని తొలిసారిగా భారతదేశ ప్రభుత్వాలు అన్నింటికి కూడా కనువిప్పు కలిగించి బేలుకొల్పింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంగతి మీ అందరికీ తెలుసు. ఆనాడు ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ, లేదా విద్యుత్ బకాయిలు రద్దు కానీ, లేదా సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర ప్రభుత్వంలో జరిగాయి. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ పెట్టుబడి సాయం 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం కానీ, లేదా గ్రామాల్లోనే ఇవాళ ఎరువులు విత్తనాలు కూడా వారి తలకి ఇంటికి ముందుటే అందించడం కానీ, రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా రైతుకి పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాలు. వాటితో పాటు ఇవాళ ప్రభుత్వం నేరుగా పంటలు కొనుగోలు చేయడం కాకుండా గిట్టుబాటు ధర ముందే ప్రకటించడం, బహుశా
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సౌకర్యాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఇవ్వడానికి ఇవాళ ఎంత చక్కగా మనం చూస్తున్న సంవత్సర కాలంగా రైతే రాజ్యం రైతు శ్రేయస్సు రాష్ట్రానికి ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా ఇవాళ రైతుకి పెద్దపీట వేస్తున్నారు. సొంత ఇంట్లో పుట్టినరోజులుగా రైతు ఫార్మర్స్ డేగా అది రూపుదిద్దుకోబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని 100% ఇవాళ రైతులు రైతాంగం ప్రజలు ఆమోదిస్తున్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్ యువజన విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పారిశుద్ధ్య కార్మికులతో కలిపి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి సేవలు కొనియాడారు. డెబ్బై 71వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. నిజంగా ఒక మనిషి పుట్టాడు అని అంటే దేశానికి ప్రజలకి ఏదో ఒక సార్థకతం అయ్యేటట్టుగా జన్మ ఉండాలి. అలాంటి జన్మ ఎత్తిన మహనీయుడు మహర్షి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి పేదవాడు గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి తపన తప్పితే ఈ రోజుకే ఆయన బతుకున్నట్టే అనిపిస్తూ ఉంది. ఈ దేశానికి వెన్నుముకన్నటువంటి రైతుని ఆయన జయంతి రోజున రైతు దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పొలంలోనే ఆయన పంచుకట్టుకొని చిరునవ్వుతో చేతులు ఊపుకుంటూ జనాల్ని పలకరిస్తున్నట్టుగా ప్రతి పైరు పచ్చని పైరును చూసినప్పుడు ఆయన గుర్తుకొస్తూ ఉంటాడు. ఆయన అనుకున్న రాజన్న రాజ్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 90% హామీలతో రాజన్న రాజ్యాన్ని స్థాపించేశారు సంవత్సరంలోనే. ఇక ముందు కూడా రాజన్న రాజ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి శరణ్యంగా నడుస్తుంది అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు స్థానిక 44వ వార్డులో ఘనంగా జరిగాయి. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీను ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం షాదిఖానాలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాల శ్రీను మాట్లాడుతూ నాడు వైఎస్ఆర్ నేడు జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన ప్రజలకు అందుతుందన్నారు. దివంగత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన అద్భుతమైన మహా కార్యక్రమాలు, పేద ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన మంచి సంక్షేమ పథకాలు, ఆ రోజు ఆయన అందించిన సుపరిపాలనని గుర్తు చేసుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఆయన 71వ జయంతిని జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని పేద ప్రజలకి చేతునిచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 44వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ గారి నేతృత్వంలో పేద ప్రజలకి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం వైసీపీ మహిళా వింగ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వరుదీ కళ్యాణి బీచ్ రోడ్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు రాజశేఖర రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సేవలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అతను ముఖ్యమంత్రి అయ్యాక అతని ఇచ్చిన హామీలే కాకుండా పాదయాత్రలో అలాగే ఎన్నికల ముందు ఇవ్వని హామీలు కూడా ఎన్నింటినో నెరవేర్చిన గొప్ప నేత. అలాంటి రాజశేఖర రెడ్డి గారి మరణం వలన ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాము. ఆ రోజు ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి నేత లేరు, ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ చేయలేదు, ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు అని ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం కృషి చేస్తూ ఈరోజు తన మేనిఫెస్టోలో అంశాలన్నింటినీ కూడా 90% పైగా కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి చేయడం నిజంగా చాలా గర్వకారణం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పండగ రోజు,
ఎందుకంటే ఆయన చేసినన్ని కార్యక్రమాలు గాని సంక్షేమ పథకాలు గాని ఆ వాటి అమలు గాని ఇంకెవరు ఎవరు చేసిన విధంగా కాకుండా చాలా డిఫరెంట్ గా చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు పావుల వడ్డీ అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో వేల లక్షల కుటుంబాలకి ఈ రోజు ప్రాణాలు నిలబెట్టి వాళ్ళు ఈ రోజు చెప్తుంటే లైవ్ లో చూస్తున్నాం మాకు ప్రాణభిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సంతోషం ఎందుకంటే ఆయన తనయుడు జగనన్న రూపంలో మనకి ఒక నాయకుడిని ఇచ్చారు అని చెప్పేసి సంతోషపడుతున్నాం ఆయన జగనన్న సారథ్యంలో ఈ రోజు ఏవైతే పథకాలు రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేశారో ఆ పథకాలన్నింటినీ నీరుగార్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చిన సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక సంవత్సరకాలంలోనే ఆ పథకాలన్నింటికీ మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీచ్ రోడ్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి స్టేట్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఐహెచ్ ఫరూఖీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మైనారిటీలకు 4% రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు మరింత సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ యుగం అనేది స్వర్ణయుగం. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండాను అందరికీ కూడా ఆయన తాలూక సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. భాగంగా మైనారిటీలకి ప్రత్యేకంగా 4% రిజర్వేషన్ అనేది మొత్తం దేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రాలో ఆయన పెట్టి మన ముస్లిం సమాజానికి ఆయన ఒక అంటే మేలుకొలుపులాగా ఆ సమాజానికి పైకి రావడానికి కోసం ఆయన ఆస్కారం కల్పించారు. ముస్లిం సమాజం ఎప్పటికీ కూడా ఆయనకు రుణపడి ఉంటుంది. ఆయన తాలూకు ఫ్యామిలీకి అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి మించి కూడా మైనార్టీలకి చేస్తున్నారు. ఈ రిజర్వేషన్స్లో నామినేషన్ వర్క్స్లో కానీ మన ఏంటంటారు కాంట్రాక్ట్స్లో కానీ అన్నింటిలో కూడాను నామినేషన్ పదవుల్లో కానీ 50% రిజర్వేషన్స్ ఇచ్చారు మైనార్టీలకి ఎస్సీలకి బీసీలకి కలిపి. అది కూడా చాలా ఒక అచీవ్మెంట్ అనేసి మేము కట్ చేసాము. బాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో 2 అడుగులు ముందుకు వేసి రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారని వైసీపీ సీనియర్ నాయకుడు రొంగలి జగన్నాథం కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసం ఒక అడుగు ముందుకేసి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాని బకాయిలు చెల్లించడమే కాకుండా రైతులకి ఉచిత కరెంట్ ఇస్తూ ఆవేళ రైతు సంక్షేమానికి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెట్టేస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు 2 అడుగులు ముందుకేసి ఈవేళ రైతు సంక్షేమం కోసం 13,500 రూపాయలు రైతు సంక్షేమం కోసం ఇస్తూ ఈవేళ ఉచిత బోర్లు ప్రతి 5 ఎకరాలున్న లోపున్న రైతుకి ఈరోజు ఉచిత బోర్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈవేళ రైతు పక్షపాతగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుమారు గత చరిత్ర 70 ఏళ్ళ చరిత్ర తీసుకెళ్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఈవేళ రైతులు హ్యాపీగా ఉన్నారు. ఈ రైత దినోత్సవం రేపు శుభ సందర్భంగా ఈవేళ రైతులు ఏంటంటే పండగ చేసుకుంటున్నారు. ఈవేళ ఇలాంటి ముఖ్యమంత్రి ఫర్దర్గా ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి ముఖ్యమంత్రి 30 ఏళ్ళు పరిపాలించాలని చెప్పేసి ఈవేళ రైతులు కోరుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నగర పరిధిలో 21వ వార్డు వైసీపీ మహిళా నేతల ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 21వ వార్డు మహిళా విభాగం అధ్యక్షురాలు కోన జయలక్ష్మి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతులయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి కుమారి పాల్గొన్నారు. 21వ వార్డు అండి. నా పేరు కోన జయలక్ష్మి. ఈ మహిళా ప్రెసిడెంట్ ఈ వార్డుకి 71వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మా వార్డు తరపు నుండి మహిళలందరూ కేక్ కట్ చేసుకొని ఒక అడుగు రాజశేఖర రెడ్డి గారు ముందుకేస్తే 2 అడుగులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకేసి మహిళలకి చాలా ఆదరణ్యత ఇచ్చి మా అందరికీ కూడా ప్రజల మధ్యని మహిళలకి చాలా చేయవలసినవన్నీ చేసి అతను ఇచ్చిన హామీలన్నీ కూడా సక్రమంగా ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మహిళలకు చాలా కార్యక్రమాలు చేశారు. ఆరోగ్యశ్రీ అవనివ్వండి లేకపోతే పెన్షన్స్ అవ్వండి
నవరత్నాల పథకాలు ఏమనివ్వండి, ఏదైనా సరే ఈరోజు మహిళలకు మాత్రం చాలా దీనిగా మహిళ పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. మా మహిళలందరికీ చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు మా లోన్లు అవనివ్వండి, డ్వాక్రా సంఘాలను ఇవ్వండి, ఏ విషయాలు కూడా పిల్లల ఎడ్యుకేషన్ విషయం ఇవ్వండి, జీరో వడ్డీ ఆటో డ్రైవర్లు కానీ అన్ని పథకాలు కూడా చాలా దీనిగా మా సక్రమంగా జరుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలండి. दिवंगत वैएस राजशेखर रेड्डी 71వ जन्मदिन वेडुकलु स्थानिक 15వ वार्डुलो वैसीपी कॉर्पोरेटर अभ्यर्थी नडिंपल्ली रेवती अध्यक्षतन घनंगा निर्वहिंचारु. वार्डु परिधिलो कोत्त वेंकोजीपालेम आंजनेय स्वामी देवालयं कोडेरलो एर्पाटु चेसिन कार्यक्रमंलो वैसीपी नायकुडु अक्करमानि वेंकटराव मुख्य अतिथिगा पाल्गोनि केक् कट् चेशारु. अनाथ पिल्ललकु पळ्ळु बिस्केट्लु पंपिणी चेशारु. ई संदर्भंगा आयन मात्लाडुतु राजशेखर रेड्डी सेवलु कोनियाडारु. जूलै 8వ तेदीन रैतु दिनोत्सवंगा प्रकटिंचिन जगन्मोहन रेड्डिकि కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు నడింపల్లి కృష్ణంరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్నిది రైతే రాజు అనే నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏ లోకంలో ఉన్నా అందరూ ఇప్పటికే దేవుడి మూలలో పూజించబడుతున్న మహానేత అయిన రాజశేఖర రెడ్డి గారు. ఆయన సిద్ధాంతాలే తన తండ్రిడైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే అనుకున్నారో తన తండ్రి ఆశయాలన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నందుకు ఆయనకు కూడా ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కనుక ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన అపర భగీదరుడిగా ప్రజల పాటు పెన్నిదిగా పిల్లలకి దేవుడిగా వెలుగుతున్న రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి జయంతి వేడుకలు చేసుకుంటున్న పురప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు స్థానిక 29వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఊరకోటి నారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వార్డు పరిధిలోని జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేబుల్ సతీష్, మణ్యాల శ్రీనివాస్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు విని వాళ్ళకి నేనున్నానని ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా చేసి పేరుగాంచినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్వర్గయ్య ఆయన 71వ జయంతి కార్యక్రమం ఈరోజు విశాఖ మహానగరంలో, అందులో ఈరోజు 29వ వార్డులో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నారాయణరావు గారు మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇవాళ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు 29వ వార్డులో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా మా విఎంఆర్డీఏ చైర్మన్ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మా గురువర్యులైన ద్రోణరాజు శ్రీనివాస్ గారు వచ్చి కార్యక్రమం చేసి వెళ్ళారు. అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంక్లోని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. మా 29వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కరోనా విపత్తు కాలంలో ఇంత కరువు టైంలో బ్లడ్ డొనేషన్ అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు మాకు నేర్పించిన గుణపాఠం, మాకు నీతి వాక్యాలు అవన్నీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది. అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు నగరంలో 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. వార్డు పరిధిలోని లక్ష్మీ టాకీస్ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వార్డులో అనేక మంది పేదవారు ఉన్నారని, వారి అందరికీ ఇళ్ళు ఇచ్చే మహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు పేదవారికి సొంత ఇళ్లు ఉండకూడదు అని దురాలోచన చేసి కోర్టులకెక్కి అందరికీ ఇళ్ళు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని ఆగిపోయేలా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సబీరా బేగం కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళ ఆశలన్నీ కూడా ఆయన నెరవేర్చారు. ప్రతి ఒక్కరికి ఫీజు రిమెంబర్స్మెంట్ ఇచ్చారు. పెన్షన్ కార్యక్రమం 50 రూపాయలు ఉండేది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో, అది కూడా 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. ఒక వార్డులో 70 మందికో 50 మందికో ఇచ్చేవారు. కానీ తెల్ల రేషన్ కార్డులు అర్హులైన పేదలందరికి కూడా అందించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు వితంతువుకు కానీ వికలాంగులకు కానీ వృద్ధురాలకు కానీ 200 రూపాయల పెన్షన్ మొదలు పెట్టారు. ఈరోజు చాలా మంది పెద్దలు గొప్పలు చెప్పుకుంటారు, కానీ పేదవాడి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే
ఆశీల్మెట్టలోని వైశ్యరాజు జ్యువెలర్స్ 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్ రాజు, భద్రగిరి రాజు, కిరణ్ కుమార్ రాజులు కేక్ కట్ చేసి కొనుగోలుదారులు సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా భద్రగిరి రాజు మాట్లాడుతూ అన్ని రకాల బంగారు ఆభరణాలపై ఫ్లాట్స్ 6% తరుగుకే అందిస్తున్నామన్నారు. దీంతో విఐటి ప్రతి గ్రాముకు సుమారు 500 ఆదా అవుతుందన్నారు. ప్రతి కిలో వెండి ఆభరణాల కొనుగోలుపై 6,000 రూపాయల తగ్గింపు ఉంటుందని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలిపారు. వైశ్రా జ్యువెలర్స్ 2వ వార్షికోత్సవం అడుగు పెడుతున్న సందర్భంగా మేము కస్టమర్లందరికీ మేము చిన్న ఆఫర్ పెట్టాము. ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ 6% ఆన్ ఎనీ గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ సిల్వర్ మీద 6,000 రూపాయలు కేజీకి ప్లస్ డైమండ్ కూడా క్యారెట్ వాల్యూ 42,900 రూపాయలకి ఇస్తున్నాం. ప్లస్ ఈ కరోనా టైంలోని అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ ప్రతి మాస్కులు కానీ గ్లౌజులు కానీ శానిటైజేషన్ కానీ అన్ని రకాల ప్రికాషన్స్ అన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SOPs అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఏ కస్టమర్ అయినా సరే అపాయింట్మెంట్ తీసుకుని మా షోరూమ్కి విజిట్ చేయొచ్చు. ఈ శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా ఈ పెరుగుతున్న రేట్లకి మనం ఇది ఈ ఆఫర్ని చాలా మంచి ఆఫరు. ఈ ఆఫర్ 6% ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ గ్రాముకి 500 రూపాయల వరకు కస్టమర్ సేవ్ అవుతున్నట్టే. ఇంత రేట్లు పెరగడం వల్ల కస్టమర్ ఈ ఆఫర్ వినియోగించుకోవడం వల్ల రేటు మ్యాక్సిమం 500 రూపాయల వరకు తగ్గిందన్న సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు. అలాగే ప్లస్ ఈ శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం రావడం వల్ల ఈ కరోనా వల్ల అందరూ ఒకేసారి క్రౌడ్ రాకూడదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా స్లో స్లోగా క్రౌడ్ పెరగకుండా అపాయింట్మెంట్స్ ఇస్తూ తక్కువ క్రౌడ్తోని కస్టమర్కి మంచి ఆర్నమెంట్స్ మంచి వెరైటీస్ అన్నీ మేము అందిస్తున్నాం కస్టమర్స్ అందరికీ. అలాగే ఈ వైశ్రా జ్యువెలర్స్ 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మాకు ఈ 2 సంవత్సరాలు ఇంత సంస్థ ఇంతలాగా పెరగడానికి అవకాశం కల్పించిన ప్రతి కస్టమర్ దేవుళ్ళందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు, మహానేతకు నివాళులు అర్పించిన నాయకులు. నగరంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, ఒక్కరోజులోనే 128 పాజిటివ్ కేసులు, 1523కు చేరిన బాధితుల సంఖ్య. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం, తేల్చి చెప్పిన కమిటీ. కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు. విశాఖ ఏజెన్సీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం, 1,00,000 రూపాయలు విలువ చేసే గంజాయితో పాటు 2 అరెస్ట్. ట్రాఫిక్ పద్మవ్యూహంలో స్మార్ట్ సిటీ, సబ్వేలు, ఫుట్ బ్రిడ్జీలు నిర్మించాలంటూ నగరవాసుల వినతి. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.